గజ్వేల్ బారుల హబ్ లో నిర్వహిస్తున్న ఎన్సీసీ సంయుక్త శిక్షణ శిబిరంలో క్యాడర్లకు ఫైరింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటగా కళాశాలలో సిమ్యులేటర్ ద్వారా ఫైరింగ్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వారిని సిద్దిపేట జిల్లా పోలీస్ అనుమతి మేరకు రాజగోపాల్పేట గ్రామంలో గల ఫైర్ రేంజ్ యూనిట్ కి తరలించి వారి సమక్షంలో ఫైరింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా ప్రతి క్యాడెట్ కునకు 10 బుల్లెట్ల వరకు పేల్చే అవకాశం ఇచ్చి నైపుణ్యం గల క్యాడెట్లను ఉత్తమ ఫైరింగ్ నకు ఎంపిక చేశారు. ఇలా ప్రతిరోజు 200 మంది క్యాడెట్ల చొప్పున మూడో రోజుల్లో ఈ ఫైరింగ్ శిక్షణ పూర్తి చేయబడుతోంది. ఈ శిక్షణ కార్యక్రమంలో లెఫ్టినెంట్ మనోజ్ కుమార్, లెఫ్టినెంట్ భవానీ, లెఫ్టినెంట్ కృష్ణప్రియ మరియు సెకండ్ ఆఫీసర్ భాస్కర్లు పాల్గొంటున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నన్ తందా తెలిపారు.